మా పిల్లల పెద్దోడి పేరు పెండ్ర రాంబాబు, నడిపాయన పేరు పెండ్ర కృష్ణ, చిన్న ఆయన పేరు పెండ్ర ఆదినారాయణ. మాకు పిల్లలు అంతా ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉంటున్నాం. పెద్దోడికి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. చిన్న నడిపాయనకి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. చిన్న ఆదినారాయణకి అబ్బాయి, అమ్మాయి. ఈ ఉమ్మడి కుటుంబరాన్ని వాళ్ళు చిక్కు పెట్టాలని, ఒక చికాకు చేయాలని మమ్మల్ని ఎలికొట్టి ఈ రకంగా చేశారు. మమ్మల్ని ఒక ఏలి అనేది మా ఇంటికి వచ్చిన వాళ్ళకే 2,000 రూపాయలు తక్కువ, నేను ఇంకొక ఇంటికి పోతే మా కుటుంబంలో ఎవరైనా 2,000 తక్కువ అని ఒక పేపర్కి రాసి ఇట్లా వాట్సాప్లో పంపించి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టగలిగారు. వాళ్ళు పెట్టిన వాళ్ళనే మీరు శిక్షించే వ్యవహారం చేయాలండి. వాళ్ళ ఈ రకంగా చేయటం కొత్తగా, కానీ మీరు దాన్ని గట్టిగా చర్య తీసుకోవాలి, వాళ్ళకి శిక్ష పడేలా చేయాలండి. ఇదే మా నాన్న పేరు పెండ్ర గోపాలరావు. మా నాన్నగారికి ముగ్గురు కొడుకులు. మా నాన్నగారి పెద్ద కుమార్తె మేజరు. ఆమె ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకున్నది. పెళ్లి చేసుకుని ఒక ఎస్సీ కుర్రోడిని పెళ్లి చేసుకున్నది. ఆమె ఇష్టపూర్తిగానే ఇప్పుడు జీవనం సాగిస్తుంది. దానివలన మా మందుల కులస్తులు ఆ వేరే కుల అబ్బాయిని పెళ్లి చేసుకున్నారని వాళ్ళ ఇంటికి వెళితే 1,000 రూపాయలు జరిమానా, పిలిస్తే 2,000 జరిమానా అని ఒక శ్వేతపత్రంలాగా పేర్లు రాసి వాట్సాప్కి పంపించి, ఫేస్బుక్లో పంపించి మా కుటుంబాన్ని అవమానపరిచి రోడ్డుకి ఈడ్చారు. దీనివలన ఏం మెసేజ్ ఇద్దామని మా మందుల కులస్తులకి, ఇప్పుడు ఉన్న జనరేషన్కి, రేపు వచ్చే జనరేషన్కి ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్పాలి. కానీ ఈ వెల్లుల్లి సిస్టమ్ నేర్పితే ఏమాత్రం వాళ్ళకి అవగాహన వస్తుంది. ఇట్లా చేశారా మనోళ్ళని అనుకోవడానికి అటు చేయాలి. కానీ ఇదేంది ఈ వ్యవస్థ ఏంటో మాకు అర్థం కావట్లేదు. మేమంతా ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారు వాళ్ళు. దీన్ని ఈ 13 మందిని ఖండిస్తే రేపొద్దున ఏ కులస్తులు కూడా ఇది తప్పురా, ఒక కులాన్ని ఏలేయటం అనేది తప్పు, ఒక కులానికి ఇంటికి పోతే 1,000 రూపాయలు 2,000 జరిమానా అంటే తప్పు అనేది మనం బయట వచ్చే తరాలకి నేర్పాలా, ఇది తప్పు అని ఈ 13 మందిని శిక్షిస్తే వాళ్ళు నేర్చుకుంటారని మేము పోలీస్ శాఖ వారికి, మీడియా శాఖ వారికి మేము ఘనంగా వినిపిస్తున్నాము. పోలీసు వారు కూడా దీన్ని చట్టబద్ధంగా చర్య తీసుకొని ఎస్ఐ గారు కూడా గట్టిగా చర్య తీసుకున్నారు. ఎస్ఐ గారు కూడా ఘాటుగా స్పందించారు. ఇది చట్టబద్ధ రీత్యానని. దీనివలన మళ్ళీ ఇంకోసారి మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మీడియా వారు కూడా దీన్ని ఖండించాలి. ఇది మా ఒక్కళ్ళ సమస్య కాదు, ప్రతి కులాల సమస్య. మా ఒక్కళ్ళ సమస్య అయితే మేము సరేలే అని ఇచ్చేయచ్చు. రేపొద్దున ఎవరికి రాకూడదు ఈ సమస్య, మా కడుపు కోత ఎవరికి రాకూడదు. అమ్మాయి పోయిందనే మేము బాధతో ఉన్నాం, మనోవేదతో ఉన్నాం. మళ్ళీ ఇది శ్వేతపత్రం రిలీజ్ చేసి దీన్ని ఒక ఇంకా హింసించడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఎవరైతే చేశారో వీళ్ళని చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని నేను మీడియా వారిని కోరుకుంటున్నా. మా అన్నయ్య పెండ్ర రాంబాబు అలా పెద్దమ్మాయి ఇట్లా వెళ్ళిపోవటం వల్ల మా కులస్తులందరూ అందరూ కలిసి మమ్మల్ని వదిలేసినట్టు వదిలేసినారు. మేము అటు ఇప్పుడు రేపు మాకు 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఆ పెళ్ళిళ్ళకి పోతే 2,000, వాళ్ళు మా ఇంటికి వచ్చిన 1,000 రూపాయలు ఇట్లా దండగానే మమ్మల్ని వెళ్ళేశారు. ఇది మా కుటుంబం మొత్తం ఒక నిర్బంధనకు గురయ్యి బయటికి పోకుండా అవుతుంది. ఎటుపైన మిమ్మల్ని వెళ్ళేసినట్టు అది ఇది మాట్లాడుతున్నారు. అందుకని ఈ కుల పెద్దల్ని 13 మందిని మేము వెళ్ళేసిన పెద్దల్ని కేసు పెట్టి పోలీసు వారికి ఇన్ఫామ్ చేసినాము. ఇప్పుడు మీడియా వారికి కూడా చెప్తున్నాము. మమ్మల్ని ఆ 13 మంది వెళ్ళేసినందుకు ఆ 13 మంది కుల పెద్దల్ని కఠినంగా చర్యలు తీసుకుంటారని, నెక్స్ట్ తరానికి ఈ కుల వ్యవస్థ అనేది లేకుండా అందరం కలిసిపోయేటట్టుగా